హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సఖీ ఫ్యాషన్. ఈ ఎపిసోడ్లో ప్యూర్ కుప్పడం హ్యాండ్లూమ్ సిల్క్స్, మంచి లేటెస్ట్ అండి. లైట్ వెయిట్ వస్తుంది, ప్యూర్ ఫ్యాబ్రిక్ వస్తుంది. సో అందులో డిజైనర్ డిఫరెంట్గా ఉన్నాయి, అవి చూద్దాం. సో ముందుగా మంచి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది, అండ్ ప్యారెట్ గ్రీన్కి మంచి ఇంక్ బ్లూ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. చారీ చాలా లైట్ వెయిట్ వస్తుంది, చాలా ఫాలింగ్ మెటీరియల్ చాలా బాగుంటుంది అండి. మెయిన్ ఈ కుప్పడంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మంచి కాంట్రాస్ట్ కలర్స్ ఇస్తాను, మంచి టోటల్ బ్రైట్ కలర్స్. అంటే ఇక్కడ పార్టీ వేర్ కట్టుకున్నా కానీ పట్టు చీరకు ఏ విధంగా తీసుకునే విధంగా మంచి కాంట్రాస్ట్ కలర్స్ డిజైనర్స్ అనమాట. సో ఇందులో మెయిన్ కలర్ కాంబినేషన్ చాలా హైలైట్ అని చెప్పాలి. మంచి ప్యారెట్ గ్రీన్ కలర్కి ఇంక్ బ్లూ కాంబినేషన్ ఇచ్చారు, పైనంతా ప్లెయిన్ బార్డర్ లాగా ఇచ్చేసారు. అండ్ కింద బార్డర్కి వచ్చేటప్పటికి మంచి ప్యూర్ పట్టు బార్డర్లో వచ్చేస్తుంది. పట్టు బార్డర్లో కూడా ఒక చెక్స్ డిజైన్ లాగా ఇచ్చేసేసి అండ్ టూ ఎనిమల్స్ డిజైన్ అనేది క్రియేట్ చేశారు. ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్క డిజైన్ వచ్చేటట్టు క్రియేట్ చేశారు. చూసారు కదా మొత్తం ఆల్ ఓవర్ అంతా ఇలాగే వచ్చేస్తుంది, కంటిన్యూషన్ అంతా వచ్చేస్తుంది. ఈ ప్యూర్ కుప్పడంలో స్పెషల్ ఏంటంటే మిడిల్ మాత్రము పట్టుపై కాటన్ మిక్స్ వస్తుంది, ఒక బార్డర్లో మాత్రము మన పట్టు వస్తుంది, ప్యూర్ పట్టు మీద వస్తుంది అనమాట. సో కుప్పడంలో అదొక స్పెషల్ అని చెప్పాలి. అండ్ పళ్ళకు వచ్చేటప్పటికి జరీ వీవింగ్ తోటి కొద్దిగా హైలైట్ లాగా ఇలా వస్తుంది. చూసారు కదా మొత్తం జరీ వర్క్ లాగా చేసేసుకుంటే కంటిన్యూషన్ వస్తుంది. లాస్ట్ కూడా టాజిల్స్ ఇచ్చేస్తారు. అండ్ బ్లౌజ్కి వచ్చేటప్పటికి జస్ట్ ఓన్లీ కాంట్రాస్ట్ లాగా ఇట్లా వచ్చేస్తుంది. సో ప్లెయిన్ బ్లౌజ్ అనేది ఇలా వచ్చేస్తుంది. సో వ్యూవర్స్ చాలా బాగుంటుందండి, లైట్ వెయిట్ వస్తుంది అండ్ పార్టీ వేర్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. దీని కాస్ట్ వచ్చి ఓన్లీ మనకు 5980 రూపీస్లో మనకు అవైలబుల్గా దొరుకుతుంది. ఇంకో కలర్ కాంబినేషన్ చూద్దాం. చూసారు కదా మంచి కాంబినేషన్ అండి, ఎక్సలెంట్ కాంబినేషన్ వస్తుంది. మంచి కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్, కాపర్ సల్ఫేట్ బ్లూకి మంచి డార్క్ కనకాంబరం షేడ్ ఇచ్చారు. చాలా రేర్ కాంబినేషన్ అని చెప్పాలి ఇది. మంచి దానికి మంచి కాపర్ సల్ఫేట్ లైట్ కాపర్ సల్ఫేట్ బ్లూకి కనకాంబరంలో డార్క్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. అండ్ బార్డర్ వచ్చేసి మంచి పెద్ద బార్డర్ లాగా వచ్చేసేసి అందులో కూడా ఒక పికాక్ డిజైన్ అనేది హైలైట్ చేశారనమాట. ఇది చూసారు కదా బాగా గమనించినట్లయితే మంచి గోల్డ్ కలర్ లాగా ఇచ్చేసేసి అందులో పికాక్ డిజైన్ అనేది చాలా హైలైట్ లాగా చేశారు. అది కూడా మంచి పురుగున్నట్టు ఇట్లా డిజైన్ అనేది క్రియేట్ చేశారు. ఆల్ ఓవర్ మొత్తం బార్డర్ అంతా కంటిన్యూషన్ ఇలాగే వస్తుంది. అండ్ పళ్ళుకి వచ్చేటప్పటికి మంచి కనకాంబరం షేడ్లోని డార్క్ కలర్ లాగా ఇట్లా తీసుకుని హెవీ జరీ వర్క్ వచ్చేటట్టు డిజైన్ చేశారు. సో టాజెస్ కూడా చాలా బాగుంది. అండ్ దీనికి పళ్ళుకి వచ్చేటప్పటికి మన బ్లౌజ్కి వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ బ్లౌజే ఇచ్చేస్తున్నారు. సేమ్ మనం బార్డర్లో ఏదైతే కలర్ యూజ్ చేస్తామో అదే బ్లౌజ్ కూడా మనకి ఇచ్చేస్తున్నారు. దీని కొంచెం కాపర్ సల్ఫేట్ బ్లూతో ఏదైనా చిన్న ప్యాటర్న్ ఏదైనా వర్క్ కానీ చేసుకోగలిగితే ఎక్సలెంట్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఈ కాస్ట్ దీని కాస్ట్ వచ్చి మనకు ఓన్లీ 6200 రూపీస్లో మనకు అవైలబుల్గా దొరుకుతుంది. ఇంకో కలర్ కాంబినేషన్ చూద్దాం. చూసారు కదా మంచి బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము, మంచి స్పెషల్ శారీగా చెప్పుకోవాలండి. బ్లాక్ కలర్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ మధ్యలో యాక్చువల్గా పట్టు చీర అనేది బ్లాక్ అనేది చాలా తక్కువ అయిపోయిందండి, ఎందుకంటే మామూలుగా పెళ్ళిళ్ళకి అకేషన్స్కి అవాయిడ్ చేస్తున్నారు. బట్ ఇప్పుడు ఏంటంటే కస్టమర్స్ కంపల్సరీ అడుగుతున్నారండి, పర్టికులర్గా మాకు బ్లాక్ కావాలని అడుగుతున్నారు. సో అందుకోసమని మంచి కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఇందులో కూడా ఏంటంటే ఇంకొక స్పెషల్ ఏంటంటే పైన వచ్చేసి పింక్ బార్డర్ వస్తుంది, కింద బార్డర్కి వచ్చేటప్పటికి కంప్లీట్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో వస్తుంది. ఒక వేవ్స్ డిజైన్ అనేది ఇట్లా క్రియేట్ చేశారు. వేవ్స్ డిజైన్లో ఒక ఎలిఫెంట్ డిజైన్, అందులో కూడా మీనా వర్క్ లాగా వచ్చేసేసి గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో ఇలా శారీ మొత్తం కూడా కంటిన్యూషన్ అవుతుంది. సో చూసారు వ్యూవర్స్ మొత్తం బార్డర్ మీద అంతా కూడా కంటిన్యూ ఇలాగే డిజైన్ అవుతుంది. అండ్ పళ్ళుకి వచ్చేప్పటికి మంచి ప్యారెట్ గ్రీన్ పళ్ళు హైలైట్ చేశారు, మంచి ప్యారెట్ గ్రీన్ పళ్ళు లాగా తీసుకుని దాంట్లో కూడా జరీ వీవింగ్ అనేది చాలా హైలైట్ చేసుకుంటూ వచ్చారు. శారీ మొత్తం కూడా కంటిన్యూషన్ ఇలాగే అవుతుంది, టూ కలర్ కాంబినేషన్తో చాలా బాగుంటుంది. అండ్ మన బ్లౌజ్కి వచ్చేటప్పటికి ప్యారెట్ గ్రీన్ అనేది బ్లౌజ్ అనేది ఇచ్చేస్తున్నారు, మంచి ప్యారెట్ గ్రీన్తో హైలైట్ లాగా చేశారనమాట. చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ దీనికి హైలైట్ అని చెప్పాలి. అండ్ దీని కాస్ట్ వచ్చి మనకు ఓన్లీ 6200 రూపీస్లో మనకు అవైలబుల్గా దొరుకుతుంది. ఇంకో కలర్ కాంబినేషన్ చూద్దాం. ఇంకో కలర్ కాంబినేషన్ అండి, మంచి ఆఫ్ వైట్ కలర్ తీసుకున్నాము, మంచి గోల్డెనిష్ ఆఫ్ వైట్ వస్తుంది. దానికి మంచి బ్లాక్ బార్డర్ కాంబినేషన్తో డిజైన్ చేసాము, చాలా అందంగా ఉందండి శారీ. దీనిపైన వచ్చేసి కూడా ప్లెయిన్ బార్డర్ ఇచ్చేస్తున్నాము, పట్టు బార్డర్ ప్లెయిన్ ఇచ్చేస్తున్నాము. శారీ మొత్తం కూడా మంచి ఆఫ్ వైట్ గోల్డ్ కలర్ మిక్స్తో వచ్చేటట్టు మంచి డిజైన్ ఇట్లా ప్లెయిన్ లాగా తీసుకున్నాము. అండ్ బార్డర్ కాన్సెప్ట్ వచ్చేసేసి చాలా డిజైనర్ వేర్గా తీసుకున్నాం, మంచి ఒక జింక డిజైన్ వచ్చేటట్టు, అందులో కూడా మళ్ళీ పికాక్ టూ టైప్ ఆఫ్ ఎనిమల్స్ తోటి ఇట్లా వెళ్తుందండి, ఇలా వెళ్తుంది. శారీ మొత్తం కూడా బార్డర్ మంచి డిజైనర్ వేర్గా క్రియేట్ అవుతుంది. అండ్ పళ్ళుకి వచ్చేటప్పటికి సేమ్ పళ్ళు అనేది ఇచ్చేస్తున్నాము, బ్లాక్ కలర్లో తీసుకొని అందులో కూడా మన జరీ వీవింగ్ తోటి చాలా హైలైట్ చేసుకుంటూ వచ్చాము. మెయిన్ వచ్చి కలర్ కాంబినేషన్ దీనికి చాలా హైలైట్ అని చెప్పాలి. అండ్ బ్లౌజ్కి వచ్చేటప్పటికి బ్లాక్ కలర్లోనే ఇలా ఇచ్చేస్తున్నాము. చూసారు కదా మంచి బ్లాక్ కలర్ తోటి వచ్చేస్తుంది. దీని కొద్దిగా మంచి గోల్డెన్ తోటి థ్రెడ్ తోటి అట్లా ఏమైనా వర్క్ చేసుకోగలిగితే చాలా బాగుంటుంది. దీని కాస్ట్ వచ్చి ఓన్లీ మనకు 6000 రూపీస్లో మనకి అవైలబుల్గా దొరుకుతుంది. ఇంకో కలర్ కాంబినేషన్ చూద్దాం. ఇంకో కాంబినేషన్ చూడండి, కుప్పడంలోనే చాలా మంచి కాంబినేషన్, డిఫరెంట్ కాంబినేషన్ వస్తుంది. ఈ శారీ కూడా ఒక మంచి స్పెషల్ శారీగా చెప్పుకోవాలండి.
యాక్చువల్ గా దీనికి వచ్చి కుట్టు రాదండి, సెల్ఫే వస్తుంది అనమాట. అందులో కూడా ఏంటంటే బాక్స్ డిజైన్ లాగా ఇట్లా క్రియేట్ చేశారు. మంచి ఒక కంచి డిజైన్ లో వచ్చేటట్టు మంచి మంచి బాక్సెస్ లాగా డిజైన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. అందులో కూడా ఏంటంటే మనకు టూ టైప్ ఆఫ్ వీవింగ్ ఇస్తున్నారు. ఒక పింక్ కలర్ తోటి థ్రెడ్ వర్క్ లాగా ఇచ్చేస్తున్నారు, ఇంకోటి గోల్డ్ కలర్ లో ఇస్తున్నారు. సిల్వర్ కలర్ లో జరీ బుటీ అనేది ఇస్తున్నారు. ఒక ఆల్టర్నేట్ డిజైన్ అనేది క్రియేట్ చేస్తున్నారు అనమాట. అంటే ఒక సైడ్ ఒక బాక్స్ లో డిజైన్ వస్తుంది, ఇంకో దాంట్లో ప్లెయిన్ వస్తుంది, మళ్ళీ ఇంకో దాంట్లో సిల్వర్. అలా సారీ మొత్తం కూడా కంటిన్యూషన్ ఇలాగ అవుతుంది. స్టార్టింగ్ ఎండింగ్ వర్క్ అనేది ఈ బాక్స్ డిజైన్ అనేది కంటిన్యూషన్ అవుతుంది. అండ్ పైన బార్డర్ కూడా చిన్న సిల్వర్ బార్డర్ చిన్న బార్డర్ తీసుకున్నారు. కింద బార్డర్ కూడా సేమ్ చిన్న జరీ బార్డర్ సిల్వర్ జరీ వచ్చేటట్టు ఇలా కాంబినేషన్ లో తీసుకున్నారు. అండ్ పళ్ళు వచ్చినప్పటికీ మంచి పింక్ కలర్ తోటి హైలైట్ చేశారు. చూసారు కదా పింక్ కలర్ తోటి చాలా హైలైట్ లాగా చేసుకుంటూ దాంట్లో కూడా సిల్వర్ వర్క్ అనేది మనం మళ్ళీ బాడీలో కూడా మీనా వర్క్ వచ్చినట్టు ఇట్లా తీసుకున్నారు. గ్రీన్ అండ్ పింక్ తోటి ఇలా డిజైన్ అనేది తీసుకున్నారు. అండ్ మనం బ్లౌజ్కి వచ్చినప్పటికీ పింక్ అనేది చాలా హైలైట్ లాగా చేశారు. సో మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చేసారు కాబట్టి చాలా బాగుంటుంది. సింపుల్ ప్యాటర్న్ ఏమైనా కుట్టించుకోగలిగినా చాలా బాగుంటుంది. దీని కాస్ట్ వచ్చి మనకు ఓన్లీ 4,200 రూపీస్ లో మనకు అవైలబుల్ గా దొరుకుతుంది. సో ఇవర్స్ నెక్స్ట్ సారీ చూద్దాం. సో ఇవర్స్ మంచి టమోటా పింక్ అండి, చాలా మంచి కలర్ వస్తుంది, చాలా రేర్ గా వస్తుంది. అండ్ ఇంకోటి వచ్చి కాంబినేషన్ ఈ సారీకి చాలా హైలైట్ అని చెప్పాలి, చాలా బాగుంటుంది. మంచి టమోటో పింక్ కలర్ కి బ్లాక్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. పైనంతా పట్టు బార్డర్ లో ఇట్లా ప్లెయిన్ లాగా ఇచ్చేస్తున్నాము. అండ్ శారీ మొత్తం కూడా మంచి షేడ్ పింక్ లో కూడా చాలా డిఫరెంట్ పింక్ అనేది ఇచ్చేస్తున్నాము. అండ్ బార్డర్ అనేది చాలా హైలైట్ గా ఇచ్చామండి, మంచి ఎలిఫెంట్ డిజైన్ తోటి చాలా డిఫరెంట్ గా ఇచ్చాము. పైనంతా మనకి ఇన్స్ట్రుమెంట్స్ డిజైన్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ డిజైన్స్ ఇచ్చేసేసి అందులో కూడా మంచి ఎలిఫెంట్ డిజైన్ తోటి హెవీ వర్క్ లాగా ఇలా డిజైన్ తీసుకున్నారు. బార్డర్ దీనికి శారీకి చాలా అందమని చెప్పాలి. శారీ మొత్తం కూడా కంటిన్యూషన్ ఇలాగే వచ్చేస్తుంది. అండ్ పళ్ళుకి వచ్చేటప్పటికి బ్లాక్ కలర్ హైలైట్ లాగా తీసుకుని అందులో జరీ వీవింగ్ తోటి పింక్ కలర్ మీనా వర్క్ లాగా వచ్చేటట్టు ఇటు సైడ్ సైడ్ కూడా ఇన్స్ట్రుమెంట్ డిజైన్ వచ్చేటట్టు క్రియేట్ చేశారు. శారీ మొత్తం కూడా కంటిన్యూషన్ ఇలాగ అవుతుంది. అండ్ మనం బ్లౌజ్కి వచ్చేటప్పటికి బ్లాక్ కలర్ బ్లౌజే ఇచ్చేస్తున్నాము, జస్ట్ ప్లెయిన్ లాగా ఇచ్చేస్తున్నాము. దీనికి కూడా మనం ఏదైనా చిన్న హ్యాండ్స్ పెట్టుకో చిన్న ప్యాటర్న్ ఏమైనా బ్లౌజ్ కుట్టించుకోగలిగితే చాలా బాగుంటుంది. సో ఈ శారీ కాస్ట్ వచ్చిన వల్ల మనకు ఓన్లీ 5,980 రూపీస్ లో మనకు అవైలబుల్ గా దొరుకుతుంది. ఇంకో కలర్ కాంబినేషన్ చూద్దాం. మంచి వైలెట్ కలర్ అండి, చాలా బాగుంటుంది. మంచి వైలెట్ కలర్ కి మంచి పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. మెయిన్ కలర్ కాంబినేషన్ చాలా హైలైట్ గా ఉంటుంది. ఈ సారీ కూడా మంచి స్పెషల్ సారీగా చెప్పుకోవాలండి. పైనంతా పింక్ బార్డర్ తో ప్లెయిన్ లాగా ఇచ్చేసినాము. శారీ మొత్తం కూడా మంచి లెవెండర్ కలర్ లో, అందులో కూడా డార్క్ షేడ్ లాగా డిఫరెంట్ గా చేశారు. అండ్ దీనికి వచ్చి బార్డర్ అనేది చాలా హైలైట్ ఇచ్చారు. మంచి ఒక చెక్స్ డిజైన్ లాగా ఇచ్చేసి రౌండ్ రౌండ్ డిజైన్ లాగా ఇచ్చేసి అందులో కూడా మంచి ఒక జింక డిజైన్ అనేది క్రియేట్ చేశారు. మధ్యలో కూడా ఏంటంటే టూ టైప్ ఆఫ్ జరీ యూజ్ చేశారండి, ఒకటి జరీ వస్తుంది, ఒకటి సిల్వర్ తో వస్తుంది. ఆ టూ టైప్ ఆఫ్ జరీ తోటి ఇట్లా చెక్స్ డిజైన్ లాగా క్రియేట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కూడా ఒక రౌండ్ లాగా క్రియేట్ చేసుకుంటూ హైలైట్ చేశారు. అండ్ పళ్ళుకి వచ్చేటప్పటికి మంచి ఇట్లా డిజైన్ అనేవిగా ఇట్లా క్రియేట్ చేశారు. చూసారు కదా చాలా బాగా ఇచ్చారు పళ్ళు కూడా. అండ్ లైట్ వెయిట్ వస్తుంది కాబట్టి చాలా ఈజీగా మెయింటెన్స్ చేయొచ్చు, చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు కూడా సారీ. అండ్ పళ్ళుకి వచ్చేటప్పటికి మన బ్లౌజ్ వచ్చేటప్పటికి పింక్ కలర్ అనేది చాలా హైలైట్ లాగా చేశారు. చూసారు కదా వ్యూవర్స్, ఎక్సలెంట్ కాంబినేషన్ అండి, చాలా బాగుంటుంది. అండ్ ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకు 6,200 రూపీస్ లో మనకు అవైలబుల్ గా దొరుకుతుంది. ఇంకొక కాంబినేషన్ చూద్దాం. మంచి గోల్డెన్ కలర్ టిష్యూ ఫ్యాబ్రిక్ ఇచ్చేస్తారండి. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి కుప్పడంలోనే చాలా డిఫరెంట్ ఫ్యాబ్రిక్ వస్తుంది. ఇది వచ్చి కంప్లీట్ టిష్యూ ఫ్యాబ్రిక్ మీద వస్తుందండి. మంచి మస్టర్డ్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని అందులో కంప్లీట్ సిల్వర్ వీవింగ్ చేసుకుంటూ వచ్చారు. అంటే నిల్వంతా పట్టు వచ్చేస్తుంది, అడ్డమంతా వచ్చేటప్పటికి మనకి సిల్వర్ టిష్యూతో జరి వస్తుంది. మొత్తం శారీ టోటల్ వచ్చి టిష్యూ ఉంటుంది దీన్ని. ఈ ఫ్యాబ్రిక్ లో కూడా మంచి గోల్డెన్ కలర్ కి రెడ్ కలర్ కాంబినేషన్తో హైలైట్ చేశారు. పైనంతా ప్లెయిన్ రెడ్ కలర్ బార్డర్ చేశారు. శారీ మొత్తం కూడా ఇన్స్ట్రుమెంట్ డిజైన్ అనేది చాలా హైలైట్ చేశారు. మళ్ళీ అందులో కూడా మీనా వర్క్ ఒకటి సిల్వర్ వర్క్ వచ్చేటట్టు టూ టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ డిజైన్ తీసుకొని క్రియేట్ చేశారు. శారీ మొత్తం కూడా కంటిన్యూషన్ ఇలాగే వస్తుంది. అండ్ బార్డర్ అనేది చాలా హైలైట్ లాగా చేశారు. మంచి పట్టు బార్డర్ మీద కాంట్రాస్ట్ లాగా తీసుకొని అందులో కూడా మంచి ఇన్స్ట్రుమెంట్ డిజైన్ సిల్వర్ వర్క్ తోటి చాలా హైలైట్ లాగా క్రియేట్ చేశారు. కిందకు వచ్చినప్పుడు చిన్న సిల్వర్ బార్డర్ అనేది హైలైట్ చేసుకుంటూ వచ్చేసారు. శారీ మొత్తం కూడా కండిషన్ ఇలాగే వస్తుంది. అండ్ ప్యూర్ హ్యాండ్లూమ్ మీద టిష్యూ వేస్తారు కాబట్టి చాలా ఈజీ మెయింటైన్ చేసుకోవచ్చు, చాలా స్మూత్గా కూడా ఉంటుంది. అండ్ పళ్ళుకి వచ్చేటప్పటికి మంచి సిల్వర్ జరీ తోటి హైలైట్ చేసుకుంటూ ఇన్స్ట్రుమెంట్ డిజైన్ అనేది హైలైట్ చేసుకుంటూ వచ్చారు. అండ్ దీని బ్లౌజ్ పార్ట్కి వచ్చేటప్పటికి మంచి పింక్ దీనిలో రెడ్ కలర్ తోటి సిల్వర్ వీవింగ్ లాగా చేసుకుంటూ ఇలా కాంట్రాస్ట్ డిజైన్ లాగా ఇలా ఇచ్చారు. సో దీని సింపుల్గా ప్యాటర్న్ ఏమైనా కుట్టించుకోగలిగితే చాలా బాగుంటుంది. దీని కాస్ట్ వచ్చి ఓన్లీ మనకు 7,900 రూపీస్లో మనకు అవైలబుల్గా దొరుకుతుంది. సో వ్యూవర్స్, ఇవన్నీ కుప్పడంలోని మంచి లేటెస్ట్ కలెక్షన్స్. నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని వెరైటీస్ మళ్ళీ కలుస్తాను. అంతవరకు ఉంటాను, బాయ్ బాయ్.